మరోసారి రామ్ చరణ్ గారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న రామ్ చరణ్ గారి అభిమానులకు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నానండి. చరణ్ గారు ఏం చేస్తారు, ఏ కార్యక్రమం చేపట్టా, ఏ సినిమా చేసిన చరణ్ గారు ఫ్యాన్స్ ఎప్పుడు ఆయనకి సోషల్ మీడియాలో కానీ ఆఫ్లైన్లో కానీ సెలబ్రేషన్స్లో కానీ ఆయన ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క సందర్భాన్ని మీరు ఎప్పుడు సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు, దానికి చాలా చాలా ధన్యవాదాలు తెలుసుకుంటూ మరొకసారి మా చరణ్ గారికి, ఉపాసన వదిన గారికి మరొకసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తాం. మా మహాతల్లి మహాలక్ష్మి, మా మెగా ప్రిన్సెస్ మన రామ్ చరణ్ గారి, ఉపాసన గారి బిడ్డకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పుడు మేము మెగా ఫ్యామిలీకి, మెగాస్టార్ చిరంజీవి గారికి, మెగాస్టార్ రామ్, మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఎప్పుడు మా చనిపోయే వరకు వాళ్ళ వెనకాల ఉంటాం మరొకసారి తెలియజేసుకుంటూ జై చరణ్. జై చిరంజీవ మెగాస్టార్ గారికి, మెగాస్టార్ గారికి కొడుకుకి ఈరోజు అది అమ్మవారు పుట్టినట్లు అనుకుంటున్నాము. ఈ అమ్మవారులాగా ఉండాలనేసి, లక్ష్మీదేవి లాగా ఉండాలనేసి కోరుకుంటూ, మరియు చిరంజీవి గారితో మేము చాలా ఏళ్ళ నుంచేసి అనుభవం ఉంది, మేము దగ్గర 25 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది. స్వామినాయుడు గారితో మాకు ఇంకా చాలా అభిమానం ఉంది, వాళ్ళ వలన నేను చాలా ఉపయోగం చేసినాను కాబట్టి. అతనికి స్వామినాయుడు గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రామ్ చరణ్ గారికి, నాగబాబు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ జై చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎంతో సంతోషించదగిన విషయం. వారింట మహాలక్ష్మి రావడం ఈ యొక్క సంతోషమైన పరిణామం చోటు చేసుకోవడం ఎంతగానో ఆనందించింది. అభిమానులు ఇక్కడికి భారీగా తరలి వస్తున్నారు, వారందరికి కూడా కృతజ్ఞతలు. పుట్టిన బిడ్డ ఎంత ఆరోగ్యంగా ముందు 3 ఏళ్ళు చల్లగా ఉండాలని అభిమానుల తరపున కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామినాయుడు గారికి, శివాచార్య గారికి కృతజ్ఞతలు. చాలా హ్యాపీగా ఉంది, చరణ కళ్ళల్లో ఆనందం చూడాలని ఉంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఒకసారి అదే అన్నను చూడాలని చెప్పేసి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్ కోసం. 10 ఇయర్స్ నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు. సో ఆ మూమెంట్ వచ్చేసింది. మెగా ప్రిన్సెస్, రాయల్ ప్రిన్సెస్, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన స్వామినాయుడు గారికి, అలాగే శివాచార్య స్వామి గారికి ధన్యవాదం తెలియజేసుకుంటాం. ఈరోజు 11 ఏళ్ళ తర్వాత చాలా అందరికీ మాకు ఆనందమైన విషయం మా చరణ్ అన్నకు కూతురు పుట్టడం, లక్ష్మీదేవి ఇంటికి రావడం. సో చాలా చాలా సంతోషం మాకు అందరికీ. ఈ సంతోషం తరఫున మా చరణ్ అన్నకు, ఉపాసన వదినమ్మకు కంగ్రాచులేషన్స్. అలాగే మెగాస్టార్ చిరంజీవి బాస్ చిరంజీవి గారికి కంగ్రాచులేషన్స్. ఈ అవకాశం ఇచ్చిన వారికి, మా స్వామినాయుడు సార్ గారికి, అలాగే శివచరణ్ అన్న గారికి కృతజ్ఞతలు. గంగాశ్రీ రామ్ చరణ్ అండ్ ఉపాసన గారికి అండ్ మెగాస్టార్ చిరంజీవి గారికి కొడుదల వారసురాలు 100 ఏళ్ళు బాగా జీవించాలని కోరుకుంటున్నాను.